అందరికీ నా హృదయపూర్కి నమస్కారాలు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఐదు వందల అరవై నాలుగు వార్డులకి జనసేన పోటీ చేసింది నూట ఎనభై నాలుగు వార్డులు దాంట్లో జనసేన కైవసం చేసుకున్న ఓట్లు పద్నాలుగు పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ని జనసేన సాధించింది అలాగే డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న వార్డులు పదమూడు వందల యాభై ఏడు దాంట్లో జనసేన పోటీ చేసింది రెండు వందల ముప్పై తొమ్మిది వార్డులు అందులో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం పదమూడు పాయింట్ నలభై ఎనిమిది శాతం ఓట్లు పాతిక స్థానాల్లో జనసేన సాధించింది అమలాపురం లాంటి చూడం ముప్పై ఆరు శాతం నర్సాపురంలో నలభై ఐదు శాతం నర్సీపట్నంలో నలభై ఒక్క శాతం ఓట్లు సాధించింది జనసేన ఓవరాల్ గా పోలైన ఓట్లు శాతం అరవై ఐదు శాతం అనుకున్నా కానీ అరవై శాతం వాళ్ళు సాధించింది కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే ఓటికి దూరంగా ఉన్నది ముప్పై శాతం ప్రజలు దూరంగా ఉన్నారు మిగతా రిమైనింగ్ పర్సంటేజ్ అంతా మిగతా పార్టీలు పంచుకోవడం వల్ల ఇది సంపూర్ణ విజయంగా ఇది వైసీపీ సాధించిందనే చోట్లేదు దానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు కండబలం దగ్గర నుంచి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం అభ్యర్థులను బెదిరించడం కిడ్నాప్లు చేయడం ఇటు మధ్య జరిగింది ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కూడా మాకు చిన్న బాధాకరమైనది ఏంటంటే పంచాయతీల్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేసిన ఎలక్షన్ కమిషను అంత దాటిగా దీన్ని ముందుకు తీసుకెళ్లేదన్న ఒక నుంచి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి పైగా ఈ ఓల్డ్ నోటిఫికేషన్ ప్రకారం జరిగిన ఎన్నికలు ఇవి ఫ్రెష్ నోటిఫికేషన్ జరుగుతుంటే ఫలితాలు ఖచ్చితంగా అయితే ఉండేవి కావు అనేది మా ప్రగాఢ నమ్మకం మాకు తన నుంచి మా గ్రౌండ్ లెవెల్ నుంచి మాకు వస్తున్న రిపోర్ట్స్ ఇవన్నీ ముప్పై శాతం మంది ప్రజలు దూరంగా ఉండటం దాంట్లో పోలైన అరవై నాలుగు పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ వైసీపీ ముప్పై ఐదు శాతం సాధించడం మిగతా ముప్పై శాతం పైచిల్కి ఓట్లు మిగతా వారు పార్టీల్లో స్పిట్ చేయడం కానీ ఖచ్చితంగా మార్పుకి సంకేతంగానే చూస్తున్నాం దీన్ని భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ దీని ప్రభావం చాలా బలంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఇబ్బంది పడే రిజల్ట్సే వస్తాయని మేము గాఢంగా నమ్ముతున్నాం అలాగే గెలిచిన వారికి ఈ పోటీలో పాల్గొన్న ప్రతి జనసేన అభ్యర్థులందరికీ వీరాభినందన అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఆందోళన మధ్య వైజాగ్ కార్పొరేషన్ కూడా వైసీపీ గెలవటం అలాగే ఇరవై రెండు మంది ఎంపీలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండటం అలా ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వైజాగ్ కూడా వాళ్లే కైవసం చేసుకోవటం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన బాధ్యత మరింత ముందుకు తీసుకెళ్లాలి వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం అక్కడ జరుగుతున్న ఆందోళనలు ఏంటి ఇబ్బందులు ఏంటి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది మీరు పాదయాత్రలు చేసి మీరు పేపర్ స్టేట్మెంట్ పరిమితం అయితే కాదు నిజంగా మీరు ఉంటే దీని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రజలకు మేలు జరగాలని మీరు కోరుకుంటే మటుకు ఖచ్చితంగా మీరు అసెంబ్లీ సెషన్లో దీన్ని ప్రవేశపెట్టి మీరు మాట్లాడాలి ఒక్కరోజు అట్లీస్ట్ దీని ఒక్క రోజు కోసం మీరు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది అలా చేస్తే మటుకు వంతు సహకారం మీకు ఖచ్చితంగా అందిస్తాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇది భావోద్వేగాలు కూడుకుంది ప్రజలకి అన్యాయం జరుగుతుంది ఈ రోజుకి ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చి వారికి నష్టపరిహారం రాకుండా జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతులకు అండగా ఉండాల్సిన స్టీల్ ప్లాంట్లు పరిహారం రావాల్సిన రైతులకు అండగా ఉండాలి కార్మికులకు అండగా ఉండాలి ఇవి మా వంతు కృషిగా మేము చేస్తూ ఉన్నాం మేము తీసుకెళ్తా ఉన్నాం ఓవరాల్ కేంద్ర ప్రభుత్వం పాలసీకి ఎదురుడ్డి కూడా మేము అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పైగా మాకు నిజంగా వెళ్ళి మాట్లాడదాం అని అంటే మాకు పార్లమెంట్లో మా సభ్యులు ఎవరు లేరు ఉన్నది మీకే ఇరవై రెండు మంది సభ్యులు మీరు బలంగా తీసుకెళ్లాలి దీన్ని ప్రజలందరికీ నేను ఒకటి తెలియజేసుకున్నా వైసీపీ దీనిని బలంగా ముందుకు తీసుకెళ్లాలి నిజంగా ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఢిల్లీలోనే దాన్ని పరిష్కరించాలి ప్రజలు ఈ రోజున ఎండ బట్టి అందరూ నలిగిపోతున్నారు కార్మిక కుటుంబాలని వాళ్ళకి మీరు భరోసా ప్రకటించాలి వైజాగ్ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ వారి కుటుంబాలకు కూడా నేను మీకు మేము అండగా ఉంటాం దాంతోపాటు మీరు పెట్టాల్సిన ఒత్తిడి మా అందరి మీద కంటే కూడా మీరు పెట్టాల్సింది వైసీపీ మీద మీరు పెట్టాల్సిన అవసరం మీకు ఉంది ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ అంత ఓటింగ్ సాధించడం ఇదంతా కూడా మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ వైపు ఒత్తిడి పెంచేలా కూడా కార్మిక సంఘాలు దృష్టి సారించాలని నేను కోరుకుంటున్నాను